हेलो अंडी, वेलकम बैक टू माय चैनल असु किचन एंड व्लॉग्स। मन चैनल लो कंदुल गुरिंची चूदामंडी। कंदुल हेल्थ की चाला मंचिदी। नेनु ई रोज कंदुल तोटी ओक चिन्न चाट ओके ना इला अयिपोयिन तर्वात मनं एंडबेट्टुकुंटे मनकी कंदुल अनेवि चाला ड्राई अयिपोतायि। मनं प्रिजर्व कूडा चेसुकोवच्चु। चेसुकुन्न तर्वात मनं इलागा सिंपल चाट नी मनं मॉन्सून सीजन लो चेसुकोवच्चु। చాలా చాలా యమ్మీ ఉంటుందండి। ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఇలాగా ఈవినింగ్ టైంలో కానీ ఏదైనా వెయిట్ లాస్ కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా। ముందుగా అండి మనము ఉడకబెట్టుకున్న పొటాటోని తీసుకోవాలి। ఇలా ఆలగడ్డను తీసుకున్న తర్వాత మనము మెత్తగా పిసుకున్న తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం నిమ్మకాయ, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడాను బాగా కలుపుకోవాలి ఓకేనా। కలుపుకున్న తర్వాత మనకి ఈ ఈ పొటాటోకి మొత్తము ఇది మొత్తం కూడాను బాగా పట్టించాలి కాబట్టి ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట ఓకేనా। కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత కొంచెం ఒక బౌల్లోని మనం ఉల్లిపాయల్ని, టమాటాలని వేసుకోవాలి। తర్వాత కొంచెం నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, తర్వాత కొత్తిమీర, కరివేపాకు సన్నది కట్ చేసుకొని వేసుకోవాలి। మనము కలుపుకున్న పొటాటో ఉంది కదా అది మొత్తాన్ని కూడా చక్కగా ఇందులో వేసుకోవాలి। 6 గంటల ముందు నేను ఇలాగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న కందులను తీసుకున్నానండి। ఇది బెస్ట్ వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది। మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు। కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి, తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం మనము ఒక 10 నిమిషాల ముందు మనము చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు ఉంటుంది కదా గుజ్జుని బాగా పిండుకున్న తర్వాత ఆ వాటర్ని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి। మనకి ఆ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది। ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చింతపండు రసాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉండాలి। యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది। మనకు కాస్త ఇప్పుడు మనకి చాట్ తినేటప్పుడు మనకి సర్వ్ చేస్తారు కదా చోలే చాట్ లాగా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఓకేనా। ఇప్పుడు కొంచెం చాట్ మసాలా, తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి। ఉప్పు వేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా కలుపుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ స్పైసీ టచ్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ ఎక్కువ కూడాను। ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్। కలుపుకున్న తర్వాత మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా తెలిసిపోతుంది। మనము ఇప్పుడు ఈ బ్యాటర్ మనము పానీపూరిలో కూడా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది। ఈవినింగ్ టైంలో పిల్లలకు ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి। మొత్తంగా మనకి కందుల చాట్ ఇలా ఉంటుంది, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను। నచ్చితే కనుక డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్, అన్ని వీడియోస్ ఒకసారి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయి। నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి। ఇలా మనము ఈవినింగ్ టైంలో చేసుకొని చల్లచల్లగా వాతావరణంలోని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది। ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్। మొత్తంగా కందుల చాట్ ఇలా ఉంటుంది। హోప్ యూ లైక్ ఇట్. టు సబ్స్క్రైబ్ ద ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి। హ్యావ్ ఎ గ్రేట్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్।